మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎస్పీ బీఎల్ఎఫ్ పార్టీల నుండి ఆహ్వానాలు అందాయని, ఇండిపెండెంట్గా పోటీ చేయాలా లేదా ఆహ్వానాలు అందిన పార్టీల తరఫున పోటీ చేయాలో కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని అన్నారు. పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం, ప్రైవసీల కోసం, డబ్బు సంపాదన కోసం పార్టీలు మారడం లేదని, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే పార్టీలు మారుతున్నానని అన్నారు. చావైనా బతుకైనా మహబూబాబాద్లోనే అని, గిరిజనులకు రిజర్వేషన్ల శాతం పెంచుతానని టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని అన్నారు. 1976లో గిరిజనులకు రిజర్వేషన్లు వచ్చే వరకు మా అమ్మమ్మ రమణీబాయ్ తీవ్రంగా కృషి చేసిందని, ఆమె బాటలోనే నేను నడుస్తున్నానని అన్నారు. మొహల్లాల్ జెండాన్ని ఎగరవేస్తారనే 100% నమ్మకం ఉంది. ఈ వాణిని 119 ఉండే దాంట్లో మహబూబాద్ ఒకటి మొహల్లాల్ ఉంటాడు. మహబూబాద్ విషయాన్ని తెలియజేస్తూ వేరే యొక్క క్యాండిడేట్స్ కూడా చెప్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ యొక్క మీరు చెప్పేది కరెక్ట్ అయితే ఖచ్చితంగా రండి, నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా రెడీ అని చెప్పేసి మొహల్లాల్ చెప్తున్నారు. ఏది చెప్తానో అదే చేస్తాను, చేయండి చెప్పను, నాకు చేతనైంది చేస్తాననే విషయాన్ని మహబూబాద్ ప్రజలకు ఒక్కటే, మహబూబాద్ ప్రజలు ఒక ఆత్మ గౌరవాన్ని కోరుకుంటున్నారు, ఒక రెస్పెక్ట్, ఒక ఎమ్మెల్యేకు రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ మాకు దొరకాలని కోరుకుంటున్నారు. ఆ దాన్ని నేను కొంతలో కొంతైనా ఒక గిరిజన బిడ్డగా నేను అది పూర్తి చేస్తాననే విశ్వాసం, నమ్మకం నేను కలిగిస్తానని, విశ్వాసాన్ని మీకు కలిగిస్తాననే విశ్వాసాన్ని తెలియజేస్తూ